ఐ మీన్ మీరు ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే షూటింగ్ స్పాట్స్ కూడా మీకు కొంచెం కొత్తగా ఉంది. ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా అండి? అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఇప్పుడు అంత ముందు చేసినప్పుడు పొలిటికల్ దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ గానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు ఇది వదిలేస్తే తర్వాత నారప్ప, నారప్ప విలన్స్ అన్నది కంప్లీట్, అది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్, ఒక రిచ్ క్యాండిడేట్. సి అంటే క్యారెక్టర్ డిమాండ్స్ ఎలాంటి డిమాండ్ చేస్తుందో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఉండాలనేది నా ప్రిన్సిపల్ అండి. అంటే ఎలా ఉండాలి, ఒక వాటర్ తీసుకొని ఆ వాటర్ లో రెడ్ కలర్ వేస్తే రెడ్ గా మారాలి, బ్లూ వేస్తే బ్లూగా ఉండాలి. అంటే యాక్టర్ కూడా ఎప్పుడు అలాగే ఉండాలి. ఇప్పుడు మనం నేను చేస్తున్న పాత్ర ఎక్కడో ఒక కొండోడి పాత్ర, ఆ కొండోడి ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటాడు కాదు. ఆడ రియలిస్టిక్ గా ఏం చేస్తారు, వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు. మేము ఈ సినిమాలో ఎక్కడ చెప్పులే వేసుకోం, ఎక్కడ మేము గూడెంలో చేసిన క్యారెక్టర్స్ ఒక పెద్ద అనే ఒక క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్లు ఎక్కడ మేము స్లిప్పర్స్ వేసుకోవాలా, ఎస్పెషల్లీ నేనైతే అసలు ఇంకేసుకునేవాడిని కాదు. ఎందుకంటే రెండండి, ఇక్కడ అలాంటి ఛాన్స్ రాదు, చెప్పులు వేసుకోకుండా నడిచే ఛాన్స్ మన ఎంటైర్ లైఫ్ లో మళ్ళీ రాదు. అంటే నాకు ల్యాండ్ తో ఒక కనెక్టివిటీ ఉంటుంది, అది మసాజ్ అనుకోవచ్చు, రాళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు కింద నుంచి జరిగే మసాజ్ అనుకోవచ్చు, నేను క్యారెక్టర్ చేసినప్పుడు రియల్ గా ఫీల్ అవడానికి నాకు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా జనరేట్ అవ్వచ్చు. అంటే రియలిస్టిక్ పాత్ లో నాకు ఒక అవకాశం వచ్చింది కదా, దాన్ని ఇంకెంత బాగా చేయాలనేది నాకు ఇంటర్నల్ కసి అనమాట. ఆ కసికి ఇవన్నీ కూడా నేను అడాప్ట్ చేసేసుకునేవాడిని, ఇంకెక్కడ కూడా అలాగా నేను ఆ ఎన్విరాన్మెంట్ నా ఓన్ ఎన్విరాన్మెంట్ గానే ఫీల్ అయ్యాను. అదే చాలా హ్యాపీ, ఎందుకంటే అలాంటి ఛాన్సులు దొరకవు అండి. ఎందుకంటే మనం ఏదైనా ఫ్రెండ్స్ తో వెళ్తే ఒక 10 డేస్ ఉంటాం, లేకపోతే 4 డేస్ అలా సరదాగా తిరిగి వస్తాం, గానీ అంత నేచర్ తో అంత దగ్గరగా అయిపోయి పొద్దున్న 6 నుంచి సాయంత్రం 9 వరకు లొకేషన్ లో స్పెండ్ చేసి అక్కడ ఉండే ఒరిజినల్ ఆక్సిజన్ గానీ రోజు మార్నింగ్ లెగిసి మనం ట్రీస్ చూసే ఈ ఛాన్స్ దొరకదండి. ఒక యాక్టర్ గా ఉండటం వల్ల, సారీ ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం వల్ల ఇదంతా చేయగలిగాం, చూడగలిగాం. ఓకే, ఇందాక మీరు మాట్లాడుకున్నట్టు ఒక దేవినేని నెహ్రూ క్యారెక్టర్ గారు కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ మీ ఏజ్ తో సంబంధం లేకుండా ఏజ్ కి మించి చేసిన క్యారెక్టర్లు అని నాకు అనిపించింది. అంటే ఇవి చేసిన తర్వాత మీకు ఐదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ కామెంట్స్ ఏమైనా రావడం జరిగిందా? లేదండి, అన్ని బెస్ట్ యాక్టర్ కాంప్లిమెంట్స్, అందరూ బయోపిక్ స్టార్ అని చెప్పి మన ప్రెస్ వాళ్ళు గానీ మీడియా వాళ్ళు గానీ లక్ష్మీ సెంటర్ తర్వాత రివ్యూస్ గానీ యాజ్ ఎ యాక్టర్ గా చాలా మంచి అప్లాజ్ ఇచ్చారండి. టోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే బయట నుంచి కానీ ఎవరు, అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చి అప్పటికే 13-14 సంవత్సరాలు అవుతుంది. ద వే యాక్టర్స్ ఇప్పుడు, అంటే నా యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, నేను కాదన్నాను అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరో చేస్తారు, వాళ్ళు కాదంటే ఇంకొకళ్ళు, అంటే ఒక పని అయితే ఆగదు, మరి అది నేనే ఎందుకు చేయకూడదు అనే పాయింట్. ఒక బర్నింగ్ యాక్టర్ని నాకు ఆ లైమ్ లైట్ లోకి వచ్చి ఒక యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలనేది పాయింట్. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా అందరి దగ్గర నుంచి బెస్ట్ అప్లాజే వచ్చినాయండి.